జగిత్యాల పట్టణం సంబంధించి ఈ మధ్య ఎన్నిక కాబడినటువంటి కౌన్సిల్ సభ్యులు ఏర్పడిన మున్సిపల్ కౌన్సిల్ మొదటి సాధారణ సమావేశము ఈరోజు ఉదయం 11 గంటలకి కౌన్సిల్ హాల్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గౌరవ సభ్యులందరూ, చైర్మన్ గారు, గౌరవ సభ్యులు, ఎమ్మెల్యే గారు కూడా కార్యక్రమానికి హాజరైనారు. ఈ సందర్భంలో ఈ కౌన్సిల్ మీటింగ్లో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి తీర్మానాలు చేయడం జరిగింది. అలాగే మెయింటెనెన్స్, శానిటేషన్, వాటర్ సప్లై, స్ట్రీట్ లైటింగ్ సంబంధించి కొన్ని సమస్యలు కూడా గౌరవ సభ్యులు లేవనెత్తారు. వాటిని ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేసి ఆ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం. జగిత్యాల పట్టణ ప్రజలకు అలాగే మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. మొదటిసారిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈరోజు మొదటి సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో ఇంకా గతంలో ఆగిపోయిన 14th ఫైనాన్స్ అండ్ ఎల్ఆర్ఎస్ అండ్ ఎస్ఎఫ్సి ఫండ్స్కి సంబంధించిన సుమారు 74 పనులను, సుమారుగా 4.5 కోట్లకు సంబంధించిన పనులు టెండర్ అప్రూవల్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన గౌరవనీయులైన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారు హాజరు అయ్యారు. అలాగే దీనికి హాజరైన మా కౌన్సిల్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ సమావేశాన్ని పురస్కరించుకుని గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ వారి వారి రెస్పెక్టివ్ వార్డ్స్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా అందులో శానిటేషన్ సమస్య ఎక్కువగా ఉంది, అలాగే స్ట్రీట్ లైట్ సమస్య కానీ, వాటర్ ప్రాబ్లమ్స్ కానీ మాకు అందరూ తెలపడం జరిగింది, మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము త్వరలోనే రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారితో సమీక్ష జరిపి వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపడం జరుగుతుంది. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ అంశాలు ఉన్నాయండి. రోడ్స్ అండ్ డ్రైన్స్ ఒకటి, అలాగే సిసి రోడ్స్, అలాగే రోడ్స్ అండ్ డ్రైన్స్, అలాగే శానిటేషన్కి సంబంధించిన ముఖ్యంగా అందరూ చెప్పింది ఒకటే అండి, శానిటేషన్ ప్రాబ్లం. ఎందుకంటే అది ఏ ఒక్క వార్డులోనూ లేదు, మొత్తం జగిత్యాల పట్టణం అంతా ఉంది శానిటేషన్ సమస్య. మెయిన్గా మాకు ప్రతిపక్షాలు ఏవనైతుంది కూడా శానిటేషనే, ఎందుకంటే ఈవెన్ ప్రతిపక్షం అనే కాదు మా ప్రభుత్వం వాళ్ళు కూడా చెప్పింది అదే శానిటేషన్ ప్రాబ్లం. తొందరగానే మేము ఆల్రెడీ కొంతమందితో మాట్లాడాము రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళతో, తొందరలోనే దాన్ని సమీక్ష జరిపి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అనుకుంటున్నాము అడగడం జరిగింది. దానికి సంబంధించిన మెటీరియల్ కొరత కొంచెం ఉంది. మేము ఆల్రెడీ ఒక 3 రోజుల ముందే డిఎంఏ గారిని కలవడం జరిగింది, డిఎంఏ సత్యనారాయణ గారిని వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళాము. అలాగే మన ఎమ్మెల్యే గారైన డాక్టర్ సంజయ్ అన్న గారితో కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. తొందరలోనే మెటీరియల్ తెప్పించే ప్రయత్నంలో ఉన్నాము. ఏ ఒక్క వార్డులోనూ లేదు, అందరి వార్డులలో ఉంది ఆ సమస్య, దాని గురించి మేము తొందరలోనే చర్యలు తీసుకుంటాము. ధన్యవాదాలు.